హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం ఒక రాజస్థానీ స్పెషల్ రెసిపీ నేర్చుకుందామండి. అదేంటంటే రాజస్థాన్ స్టేట్ ఫుడ్ చూర్మా. అంటే ఇది ఒక స్వీట్ అండి, చాలా చాలా బాగుంటుంది, వారం రోజులు నిలువ ఉంటుంది. అంతేకాకుండా శ్రావణ మాసంలో మీరు కొత్తగా ఏవైనా నైవేద్యాలు ప్రసాదాలు చేసుకోవాలనుకుంటే ఇది ట్రై చేయొచ్చు. ఎందుకంటే నార్త్ ఇండియాలో ఎక్కువగా ఈ చూర్మా రెసిపీ చేసుకొని అమ్మవారికి నివేదిస్తారు. సో మరి ఈ రెసిపీ నేర్చుకుందామా? మరి ఇలాంటి కొత్త వంటల కోసం అత్తమ్మ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం మనం ఒక కప్పు గోధుమ పిండిని ఒక వెడల్పాటి పళ్ళెంలో వేసుకోవాలి. అందులో 1/4 కప్పు బొంబాయి రవ్వ వేయాలి, అంటే ఉప్మా రవ్వ. అందులో 3-4 టేబుల్ స్పూన్ల నూనె వేసి బాగా కలపాలి. నూనె కొంచెం ఎక్కువే వేయాలండి. ఆ తర్వాత కొంచెం రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి మాదిరిగా కలుపుకొని ఇలా ముద్దల్లాగా పెట్టుకోవాలి. ముద్దల్లాగా మనం చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత వీటిని బాగా కాగిన నూనెలో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అన్ని వైపులా కలుపుకుంటూ ఇవి మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేయాలి. అంతేకాని మాడిపోకూడదు, అలాగని హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి చల్లారబెట్టుకోవాలి. చల్లారిన మిశ్రమాన్ని మనం మిక్సీ జార్లో వేసుకోవచ్చు, లేదంటే కొంచెం చేత్తో మెదుపుకొని గట్టిగా ఉన్న వాటిని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం చేత్తో మెదిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని నేను మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేస్తున్నాను. ఇలా రవరవగా బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 1/4 కప్ వరకు పంచదార 4-5 యాలక్కాయలు వేసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పంచదార పొడిని చూర్మా మిశ్రమంలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ చూర్మాలో 2-3 టేబుల్ స్పూన్ల మెల్టెడ్ ఘీ, అంటే కాచి చల్లార్చుకున్న నెయ్యి ఏదైనా వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. వీటిని మనం ఎక్కువ నెయ్యి వేసుకొని లడ్డుల్లాగా చుట్టుకోవచ్చు, లేదంటే ఇలాగే మనం పౌడర్ లాగా సర్వ్ చేసుకోవచ్చు. అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ పచ్చివి కూడా వేసుకోవచ్చు అండి, కావాలంటే మీరు నెత్తిలో కూడా వేయించి వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని కావాలనుకుంటే మీరు లడ్డుల్లాగా చుట్టుకోవచ్చు, లేదంటే ఇలా పౌడర్ లాగే సర్వ్ చేయాలి. ఇలా పౌడర్లా ఉన్నదాన్నే చూర్మా అంటారు. మీరు లడ్డూలు చుడితే దాన్ని చూర్మా లడ్డు అంటారు. ఇది రాజస్థానీ స్టేట్ ఫుడ్ అండి. ఇంకా రాజస్థానీ స్పెషల్ స్టేట్ ఫుడ్, ఇంకా మీకు కొత్త వీడియోలు, నార్త్ ఇండియన్ స్పెషల్ రెసిపీస్ అవన్నీ నేను మీకు ప్రజెంట్ చేస్తాను. ఇవి నేను కొన్ని వంటలు వచ్చేసి మా ఫ్రెండ్తో చేస్తున్నాను, మీకు తెలుస్తుంది. సో మీరు పర్ఫెక్ట్గా రాజస్థానీ స్పెషల్స్ మీరు ట్రై చేసి టేస్ట్ చేయొచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అన్నీ చేయండి.